ప్రారంభించవలసిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర విభజన అభ్యుదయ ఎస్సీ శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసి తెలిసిన రఘురామ్ గారిని వేదిక మీదకు చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానం. 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రపంచ పర్యాటక దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగింది.
ఆ తర్వాత 1980 సెప్టెంబర్ 27 నుంచి మరి ప్రపంచ పర్యాటక దినోత్సవంను మొట్టమొదటిసారిగా ఎంతో వైభవంగా ప్రారంభించారు. మరి ఆ తర్వాత నుంచి మనం ఈ రోజున పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పర్యాటక సంపిలిత వృద్ధి అనేది ఈ 2021వ సంవత్సరపు ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కోవిడ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అది బాధలంటే మేము క్రాస్ చేసి అంటే ముందు వచ్చింటే కొన్ని పార్క్స్ ప్రసాద్ స్కీమ్లో టెంపుల్ డెవలప్మెంట్ అన్నీ అంటే సార్ శాంక్షన్ చేయడం సెషన్స్ చేస్తున్నాము ప్లాన్స్ చేస్తున్నాము. కొన్ని ఇష్యూస్లో టెండ్లో ఒక పెద్ద రిసార్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది అది డే అండ్ నైట్ వరకు జరుగుతుంది సార్ విశాఖపట్నంలో. అది కాకుండా సార్ అది మన ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఫెసిలిటీస్లో కోవిడ్ తర్వాత సరిగా సౌకర్యాలు లేదు, రిపేర్స్ అవసరం ఉన్నాయి. మేము బ్యాంక్ ద్వారా క్యాబినెట్ ద్వారా సార్ ఆనరబుల్ సీఎం గారు మనకి కొంచెం లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రిపేర్స్ అంటే వర్క్ మొదలు పెడుతున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి 7 లొకేషన్స్లో సార్ ఈ రిపేర్స్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా సార్ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. గండికోటలో మొదలైంది, వైజాగ్లో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. వేరే చోట్ల కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ అంటే సార్ మేము ప్లానింగ్ ఉంది, అది వర్క్ మొదలు పెడుతున్నాము. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సార్ 1st week వస్తుంది. దీని కాకుండా సార్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ టూరిజం విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ సార్ అది తమరు చూశారు. ఈ యొక్క 2-3 నెలలు అంటే సార్ ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో జనవరి 26 నుంచి ఇప్పుడు వరకు మోర్ దెన్ 200-250 ప్రోగ్రామ్స్ జరిగింది స్టేట్ రాష్ట్ర వారికి. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్కల్కేట్ కీప్ అస్ మూవింగ్. అంటే ఈ సెక్టర్ ఎలా ఉంది అంటే సెక్టర్ అంటే ఒక వైబ్రెంట్ సెక్టర్ ఉంది టూరిజం. సెకండ్ లార్జెస్ సర్వీస్ ప్రొవైడర్ అంటే జాబ్స్ రావచ్చు. ఒక హోటల్ వస్తే కిల్లీ షాప్ వస్తుంది, సప్లై షాప్స్ సప్లై చైన్స్ వస్తాయి. అదేవిధంగా అంటే టూరిస్ట్ గైడ్స్, సెంటర్స్, బుకింగ్ ఏజెంట్స్. సో చాలామంది మందికి అంటే అవకాశాలు ఉంటాయి ఈ టూరిజం సెక్టర్ బాగా వస్తే. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. ఫస్ట్ టైం సార్ ఒక మన భారతదేశంలో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టాము సార్. అది కూడా చెప్తాను చెప్పకుండా సార్ మేము ఏపీ మన భారతదేశం మ్యాప్లో మొదటి స్థానంలో తీసుకెళ్తాము. నేను వన్స్ అగైన్ అంటే మీ అందరికి ఈరోజు హ్యాపీ విషెస్ చెప్పి, వరల్డ్ టూరిజం డే హ్యాపీ విషెస్ చెప్పి నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మేయర్ గారు, ఇక్కడికి వచ్చేసిన మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అండ్ కార్పొరేటర్ గారికి అండ్ ఇక్కడికి వచ్చేసిన డైరెక్టర్లకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఏపీ టూరిజం ప్రపంచ పర్యటన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆధ్యాత్మికంగా చూసుకున్నా సరే మనకి ఇక్కడ తిరుపతి దగ్గర నుంచి మనకి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వరకు చాలా ఆధ్యాత్మికంగా చాలా టెంపుల్స్ ఉన్నాయి. టూరిజంగా ఇవి కూడా మనం కొన్ని చూడొచ్చు. అట్లానే మనకి ఇక్కడ గుణదల చర్చ్ కానీ, కడప దర్గా కానీ ఇలాగే చాలా ఉన్నాయి. అలాగే మనకి వైజాగ్ సిటీలో కానీ, నెక్స్ట్ అరకు లోయలు కానీ అండ్ ఈ రాజమండ్రిలోన మనకి చాలా ప్రసిద్ధి చెందిన టూరిజం స్పాట్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేస్తూ మన స్టేట్ని మనం డెవలప్ చేసుకోవాలంటే టూరిజంగా కూడా మనం పైకి రావాలి. అట్లా మన టూరిజంలోన మన స్టేట్లో ఉన్న కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని వాటిని డెవలప్ చేసి మన స్టేట్ని కూడా ఇండియాలో ఒక 1 స్టేట్గా చూడాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా
कार्यक्रम की मुख्य अतिथि मन सेंट्रल नियोजकवर्ग शासन सभ्यु श्री मल्लादि विष्णुगारी मन गौरव विजयवाड़ नगर मेयर श्रीमती रायन भाग्यलक्ष्मी गारी अदे विधा रजित भार्गव गारी स्पेशल चीफ सेक्रेटरी आईएएस गारी मिगता डायरेक्टर्स को इकड़ विचे मीडिया मित्र अंदर की प्रपंच पर्याटक दिनोत्सव शुभाकांक्ष मरी मन गौरव मुख्यमंत्री श्री वैएस जगन मोहन रेड्डी गारु नेतृत्व में मन राष्ट्र अनेक रकालुगा मरी रोजु टूरिज्म मिगता విషయాల్లో కావచ్చు ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూస్తున్నాం మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి యొక్క టూరిజం డెవలప్‌మెంట్ కు మరి అధికారుల యొక్క సూచనలతో కావచ్చు మన నాయకుల యొక్క సూచనలతో మరి ఏ విధంగా మనము మన టూరిజాన్ని డెవలప్ చేయాలి మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మనందరం కోవిడ్ బాధతో మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడిప్పుడే మరి దాని నుంచి కోలుకుంటూ రాబోయేటువంటి కాలంలో అనేక రకాలుగా మన ఇప్పుడే మన రజిత్ భాగవ గారు చెప్పినట్టుగా ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అనేది టూరిజం లో నంబర్ 1 పొజిషన్ లో ఉండాలన్నది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఈ రోజు ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన అటువంటి ఏపీ టూరిజం కార్పొరేషన్ లో నన్ను డైరెక్టర్ గా నియమించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే గుడివాడ కాన్స్టిట్యూన్సీ నుంచి నన్ను కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు నియమించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక నలిగినటువంటి పెద్దలు మల్లాది విష్ణు గారికి మేయర్ గారికి సిఎస్ గారికి అలాగే కార్పొరేటర్ గారికి అలాగే డిపార్ట్మెంట్ వారందరికీ అలాగే పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా సోషల్ థాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ప్రపంచ టూరిజం డే సందర్భంగా ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి సభాధ్యక్షులు एपीटीडीसी एमडी गारु अलागे स्पेशल चीफ सेक्रेटरी रजित भार्गव गारु नगर मेयर भाग्यलक्ष्मी गारु स्थानिक कॉर्पोरेटर आंजनेय रेड्डी गारु अलागे सच्चन गारु डायरेक्टर टूरिज्म मित्रुलारा मीडिया मित्रुलारा अलागे ई डिपार्टमेंट लो पनि चेस्तुन्नटुवंटि अंदर की कूडा मुंदुगा शुभाकांक्षलु तेलियजेसुकुंटुन्नानु एंदुकंटे निन्ने 2 डेस बैक ई रोजु बंद उंटुंदन्न उद्देशंतो जरुपुकोगलमा लेदा अनि कोंतमंदि विजयवाड़ एसआरआर कॉलेजीलो टूरिज्म डे सेलब्रेशन चेसुकोवडं जरिगिंदि टूरिज्म अंटे उपाधिकि मरोक पेरु टूरिज्म అది ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే భారతదేశంలో బెస్ట్ టూరిజం పాలసీని రూపొందించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి అప్రిషియేషన్ ప్రైజ్ రాబోతోంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను అందులో పనిచేసినటువంటి రజిత్ భార్గవ్ లాంటి వారు కానీ మంత్రి గారు కానీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు వారందరి యొక్క కృషి కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నటువంటి 3 రీజియన్స్ రాయలసీమ కానివ్వండి కోస్తాంధ్ర కానివ్వండి ఉత్తరాంధ్ర కానివ్వండి అన్ని ప్రాంతాల్లోనూ కూడా టూరిజం కు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి అనేక ప్రదేశాలు మన ఆంధ్రరాష్ట్రంలో ఉండటం అది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను గండిగోడ దగ్గర నుంచి అలాగే లంబసింగి వరకు అలాంటి ప్రదేశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది
ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు ఈ రెండు నదుల్లో కూడా బోటింగ్ ఉందన్నమాట పాపి కొండలు అట్లాగే మన జిల్లాకి సంబంధించినటువంటి మనం మాట్లాడుకోవాలంటే కొండపల్లి నుంచి కొల్లేరు వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి స్పాట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి ఈ రెండు జిల్లాల్ని కలిపి ఒక సర్క్యూట్ టూరిజం కింద తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నా చిన్న సలహా ఎందుకంటే మనం గతంలో కొంత పెద్ద పెద్ద బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మనం పక్కనే ఉన్నటువంటి అమరావతి కానివ్వండి మంగళగిరి కానివ్వండి కొండపల్లి కానివ్వండి కొల్లేరు కానివ్వండి ఇట్లాగా టెంపుల్ టూరిజంని ఇంప్రూవ్ చేసుకుంటూ సర్క్యూట్ టూరిజంకి మనం నాంది పలికితే బాగుంటుందని చెప్పని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ టూరిజంలో ఏముందంటే గైడ్స్ అన్నమాట ఆ గైడ్స్ యొక్క కొరత చాలా ఉంది విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిన్న సదస్సు జరిగినప్పుడు ఒక క్లాస్ పెట్టండి సార్ కొంతమందిని ఈ గైడ్స్ని మనం సబ్జెక్ట్ తీసుకొచ్చి మనం ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ని వచ్చేటటువంటి పర్యాటకుల్ని ఎక్కడ ఏది ఉంది అక్కడ తీసుకెళ్ళటము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము దాని చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేయటం ఇదంతా జరుగుతుంది అందరికీ కూడా అర్థమవుతుంది ఏదో ఇప్పుడంటే మనం కొండపల్లి వెళ్ళి మనకు మనం చూసుకోవటము లేకపోతే అక్కడ బోర్డుల మీద ఏదైనా ఉంటే రాస్తే చదువుకోవడం తప్ప దాని చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ గైడ్స్ని ఒక రెండు మూడు సబ్జెక్టులో క్లాస్లాగా పెడితే బాగుంటుందని చెప్పని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు దాన్ని కొంచెం ఆలోచన చేస్తే ఎస్ఆర్ఆర్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో ఒక కోర్సు కింద దాన్ని పెడదాము అని చెప్పని ఈ సందర్భంగా డైరెక్టర్ గారా పేరు జమీరా గారిని పైకి రావాల్సిందిగా కోరుతాం అది కూడా కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందని చెప్పని చీఫ్ రజిత్ బాగర్గావ్ గారిని కోరుతా ఉన్నాను అలాగే విజయవాడ నగరం కూడా విజయవాడ నగరంలో కూడా మేయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి మొగలరాయపురం గుహలు కానివ్వండి బాపు మ్యూజియం కానివ్వండి అట్లాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం సార్ మనం ఉన్నటువంటి దీంట్లో కొంచెం వాటర్ స్పోర్ట్స్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద తీసుకుంటే బాగుంటుందని చెప్పనేది నా యొక్క ఆలోచన కాబట్టి కొంచెం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఈ రెండు జిల్లాలని సంబంధించి మరింతగా ఉపాధి అవకాశాలు మెండుగా టూరిజంలోనే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గైడ్స్ కానివ్వండి లేకపోతే హోటల్లో ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నటువంటి వారికి హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సబ్జెక్టులో వారికి ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న స్టాల్స్ కానీ అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది టూరిజం డిపార్ట్మెంట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏంటంటే వెల్ఫేర్ నెంబర్ వన్ వెల్ఫేర్ అన్నమాట అందరి యొక్క సంక్షేమం అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి పేదరికం నుంచి పక్కకు రావాలి పేదరికం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ కూడా పేదరికం నుంచి పక్కకు రావాలి అని చెప్పనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నెంబర్ వన్ వెల్ఫేర్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత టూరిజంకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ ఇస్తూ ఉంది అందులో భాగంగానే కొద్ది రోజుల్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి పాలసీని రూపొందించినటువంటి రాష్ట్రంగా ఆ పాలసీ ఏంటనేది కూడా ఇందాక చెప్పారు లీజులు ఇవ్వడంలో కానీ లేకపోతే ఫీజెస్ తగ్గించడం కానీ కరెంటు విషయంలో కానీ ఇంకా అనేక రకాలైనటువంటి దీన్ని ఒక ఇండస్ట్రీ కింద మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అధికారులు ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ టూరిజం డేని ప్రపంచ దినోత్సవంగా మనం జరుపుకోవడం అందరినీ ఇక్కడ ఆహ్వానించడం అందరూ డైరెక్టర్లు కానీ అందరూ రావడం ఇదంతా కూడా మంచి పరిణామం అని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం 100% తీసుకోవాలి మన యువ ముఖ్యమంత్రి గారు ఉన్నారు 100% సార్ ఈ కొన్ని గైడ్ స్కీమ్ తీసుకొచ్చి
మేమంటే ప్లాన్ అయింది ముందు 5,000 ముందు 10,000 గైడ్స్ తీసుకొస్తాము, ట్రైనింగ్ చేసి అది వాళ్ళకి స్టేట్లో ఇస్తాము. వాళ్ళు సొంత కంటే హోటల్స్తో కేంద్రాలతో అంటే టైప్ చేసి సెల్ఫ్ ఫండింగ్ అంటే చేయవచ్చు. కావాలంటే బ్యాంక్తో కూడా వాళ్ళు టచ్ అప్ చేస్తాం, తప్పకుండా చేస్తాం సార్. వారిని మెమెంటోతో సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మెమెంటో తీసుకోవలసిందిగా కోరుకుంటున్నామండి. ఎండి తోఫిక, హేమస్వి, ఖ్యాతి, కావ్య, సత్యానందిని, రమ్య సాహితి, చిన్నారులు ఎంతో చక్కగా ఈరోజు మరి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. శైలశ్రీ గారు, వారి శిష్య బృందం. వేదిక మీద అతిథులందరితో శైలశ్రీ గారి వారి శిష్య బృందం ఫోటో దిగవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అత్యద్భుతమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు శ్రీమతి కె శారదామణి గారు, అభినందనలు మేడం. స్పెషల్ సిఎస్ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు కెవి రామారావు గారు. తర్వాత మెమెంటో అందుకోవలసిందిగా కోరుకుంటున్నాం కె శ్రీనివాసరావు గారు, మేనేజర్గా కోరుకుంటున్నాం. వీరు ఈ అవార్డును వైజాగ్లో జరుగుతున్నటువంటి ఈనాటి ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు అందుకోవాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు అక్కడికి వెళ్ళలేదు, అందుకని వీరు ఈ పురస్కారం అందుకుంటున్నారు. మల్లాది విష్ణు గారి చేతుల మీదకి ఆ శాలువ అందుకుంటున్నటువంటి కె శ్రీనివాసరావు గారికి అభినందనలు. తర్వాత